ఈ నెల పది అనగా జూన్ పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాన అతి శక్తివంతమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అలాగే ఈరోజు శని జయంతి అందున గురువారంతో కూడిన వైశాఖ అమావాస్య వచ్చింది ఇన్ని పర్వదినాలు ఉన్నటువంటి ఈ శక్తివంతమైన రోజు మీ ఇంటికి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకుని ఇంట్లో అక్కడ పెడితే కటిక పేదవాడు అయినా సరే కుబేరులు అవుతారు అత్యంత దివ్య శక్తి వారికి వచ్చేస్తుంది ఆ ఇంటికి నరదిష్టి అలాగే నరపీడ నరఘోష తొలగిపోతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఏ చెట్టు కొమ్మను ఇంటి ముందు పెట్టాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వైశాఖ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పెద్దవారు అలాగే మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏమైనా పెడతారా అని చూస్తూ ఉంటారు అంతేకాదు వైశాఖ అమావాస్య గురువారంతో కలిసి వస్తే ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు ఇస్తే అవి వందరెట్ల ఉత్తమ ఫలితాలను కలిగింపచేస్తాయని గ్రంథాల్లో వివరించారు ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఇలా ఈ గురువారం రోజు వైశాఖ అమావాస్య అరుదుగా వస్తుంది ఇలాంటి రోజున మీకు మరల మరల రాదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈరోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్లల్లో వేసి ఆ నల్ల నువ్వులతో పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి ఇలా ఇస్తే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు నరకంలో ఉన్నటువంటి పితృదేవతలు స్వర్గానికి వెళ్తారు మీకు ఉన్న పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే వైశాఖ అమావాస్య గురువారం కలిసి వచ్చిన అరుదైన రోజు ఈరోజు స్నానం చేసే సమయంలో ప్రయాగ 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 అని మూడు సార్లు అనుకోవాలి ఇలా మూడు ప్రయాగ ప్రయాగ అని అనుకుంటూ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం కూడాను మీకు ఉన్నటువంటి అన్ని బాధలు తొలగిపోయి జాతక దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇలా స్నానం చేసే సందర్భంలో స్నానం చేసే నీటిలో గల్లుప్పు లేదా నల్ల నువ్వులు లేదా ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే గనుక అన్ని శని బాధలు తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలాంటి అరుదైన రోజు ఉదయం అలాగే సాయంత్రం ఇలా మనం స్నానం చేస్తే గనుక మన ఒంటికి నూతన శక్తి వస్తుంది అన్ని రకాల వ్యాధులు నయమైపోతాయి మానసిక ధైర్యం వస్తుంది మీ ఒంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అష్టదరిద్రాలు తొలగిపోయి మీరు ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది చాలామంది మనోవ్యాధులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ రోజున ఇలా స్నానం చేస్తే అలాంటి వారికి ఉన్నటువంటి అన్ని మనోవేదన మొత్తం తొలగిపోతుంది అలాంటి వారు జీవితంలో ఎదుగుతారు మీ శరీరానికి తెలియనటువంటి దైవత్వ శక్తులు వస్తాయి దాంతో మీరు ఏదైనా సాధిస్తారు అంతటి శక్తివంతమైన ఈరోజు వైశాఖ అమావాస్యతో కూడినటువంటి గురువారంతో కూడినటువంటి శని జయంతి ఇక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మీ ఇంట్లోనే కాకుండా మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు పితృదేవతల ఫోటో ముందు దీపం వెలిగించి వారిని మనసులో స్మరించుకోండి అది గమనించి వారు సంతోషంతో దీవించి తిరిగి వెళ్ళిపోతారు లేదా మీరు ఇంట్లో లేకపోతే గనుక ఇదే సమయంలో మీరు ఒక రెండు నిమిషాల పాటు వారిని స్మరించుకుంటూ దీవించమని వేడుకోండి ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం కలిగి జీవితాంతం మీరు ముందుకు వెళ్ళిపోతారు వైశాఖ అమావాస్య రోజు శని జయంతిగా జరుపుకోవడం అనాదిగా వస్తూ ఉంది ఈరోజు శనిదేవుని అనుగ్రహం పొందాలన్నా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలన్నా కూడాను ఏలిన నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు అన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది అదేమిటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే శనిదేవుణ్ణి పూజిస్తారో ధ్యానిస్తారో వారికి ప్రాణభయం తొలగిపోతుంది ప్రమాదాలు తొలగిపోతాయి శని జయంతి రోజు భోజనానికి ముందు కాకులకు అన్నం పెట్టడం ఆ తర్వాత భుజించడం వంటి పనుల వలన శనేశ్వరుడి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది శనిదేవుడు సూర్య భగవానుడి యొక్క పుత్రుడు శని మకర రాశి కుంభరాశులకు అధిపతి తులారాశిలో ఉచ్చస్థితిని మేషరాశిలో నీచస్థితిని పొందుతాడు అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు శని భగవానుడు సాధారణంగా శను చూసి కష్టాలు కలిగిస్తాడని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ శని పాపాలకు తగినటువంటి దండన ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తూ ఉంది ఏలిన నాటి శనికాలం ఏడు సంవత్సరాలు శని మహర్దశ కాలంలో అర్ధాష్టమి స్థాన సంచార కాలంలో ఎల్న నాటి శని సమస్యలు సృష్టిస్తాడు వీటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పరిహారాలు కూడా ఉంటాయి శని ఆధిపత్యంలో ఉన్న రాసులైనటువంటి కుంభ మకర రాసుల వారికి మిత్రస్థానాలైన మిథున కన్యా వృషభ తులారాసుల వారికి శని నక్షత్రాలు అయినటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి కొంత వెసులుబాటు అనేది ఉంటుంది కష్టాలు మనిషి అహంకారాన్ని తగ్గించి జీవిత సత్యాలను తెలియచేయడమే కాకుండా సుఖానికి ఉన్నటువంటి విలువని గుర్తించేలా చేస్తుంది జాతకంలో శని దోషాలు ఉన్నటువంటి వారు ఇలాంటి శని జయంతి రోజు శనిదేవుణ్ణి పూజించిన వారికి జాతక దోషాలను పోగొట్టి శనిదేవుడు సుఖాలను కలిగిస్తాడు శని జయంతి రోజున శనిదేవుడికి ఇష్టమైనటువంటి పనిని ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో కష్టాలకు తావు అనేదే ఉండదు అలాంటి వారిని అందలమెక్కిస్తాడు శనిదేవుడు మరి ఈ రోజు ఏం చేస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఏళ్ళ నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచారపరంగా ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోవాలన్నా అలాగే జాతకంలో శని మహాదశ నడుస్తున్నా కూడాను వాటన్నింటినీ తొలగిపోయేలాగా చేసుకోవచ్చు దానికి ఈరోజు ఈ చిన్న పరిహారాలను ఇంట్లో చేయాలి శని జయంతి రోజున సాయంకాలం ఐదు నుంచి ఆరున్నర గంటల మధ్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే గనుక శనిదేవుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి ఇంట్లో సింహద్వారం ఉన్న గదిలో పడమర దిక్కులో ఒక పళ్ళాన్ని ఉంచండి ఆ పళ్ళెంలో కల్లుప్పు పోసి ఆ కల్లుప్పు మీద ఒక మట్టి ప్రమిదని ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు అది శనిదేవునికి ఇష్టమైన దీపం అవుతుంది శనిదేవుడు సంతోషించి మీ బాధలు మొత్తాన్ని తీర్చేస్తాడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈ శని జయంతి రోజు అంటే ఈ శని జయంతి రోజున గోవుకు నువ్వులు బెల్లాన్ని తినిపిస్తే వారికి జాతక ప్రకారం శని వల్ల కలిగేటటువంటి సమస్యలు నాటి శని అష్టమ శని అష్టాదమ శని అన్నీ తొలగిపోతాయి ఇంకా ఈరోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే పంతొమ్మిది సార్లు చదువుతారో అలాంటి వారి కష్టాలు అన్నీ తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం వచ్చి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ స్తోత్రాన్ని ఎవరైతే పాటిస్తారు పంతొమ్మిది సార్లు శని జయంతి రోజున పాటిస్తారు అలాంటి వారికి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ భూమి మీద సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు శనిదేవుని వాహనమైన కాకి మధ్యాహ్నం పూట అన్నాన్ని పెడితే శనిదేవుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సంతోషాలు నిండేలా దీవిస్తాడు ఈరోజు నువ్వులను దానమిస్తే అన్ని దోషాలు నివృత్తి అయిపోతాయి ఇక ఈ జూన్ పదో తేదీ రెండు వేల ఇరవై ఒకటిన సంభవించేటటువంటి సూర్యగ్రహణం అంగుళయక సూర్యగ్రహణం అంటే సోలార్ ఎక్లిప్స్ అంటే చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక ఉంగరం వలె కనిపిస్తాడు దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ గా చెప్తాడు ప్రాచీన కాలంలో గ్రహణాలను అదృష్ట సూచకంగా భావించేవారు అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటి పూటే చీకటి కమ్ముకోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు అలా వారు మానసికంగా ఇబ్బందులు పడ్డం వల్ల గ్రహణ సమయంలో నియమాలను పెట్టారు మన పెద్దవారు ఇక ఈ జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ఏర్పడిపోయేటటువంటి యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ చంద్రుడి యొక్క నీడ సూర్యుడిని తొంభై తొమ్మిది శాతం వరకు కవర్ చేస్తుంది అంటే ఈ సమయం యాన్యులారిటీ పూర్తి సమయం మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు ఉంటుంది అంగులియక యొక్క సూర్యగ్రహణం స్థితిలో మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పాటు కనిపిస్తుంది అంటే ప్రకాశవంతమైన ఉంగరంగా మూడు నిమిషాల యాభై ఒక్క శాతం వరకు కనిపిస్తుంది అసలు ఈ యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అనేది మన దేశంలో కనిపిస్తుందా లేదా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూన్ పది రెండు వేల ఇరవై ఒకటి ఏర్పడబోయే ఈ సూర్యగ్రహణం అంగులీ యొక్క సూర్యగ్రహణంగా కెనడా గ్రీన్లాండ్ రష్యాలో కనిపిస్తుంది ఇక పాక్షికంగా నార్త్ అమెరికా యూరప్ నార్త్ ఏషియా టొరంటో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ లండన్లో కనిపిస్తుంది అలానే ఈశాన్య భారతదేశంలో అంటే అరుణాచల ప్రదేశ్లో కనిపిస్తుంది ఇక్కడ తప్ప మన భారతదేశంలో ఎక్కడ కూడాను ఈ సూర్యగ్రహణం అనేది కనిపించనే కనిపించదు కాబట్టి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి ఇక ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం జూన్ పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరన మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు కొనసాగుతుంది అంటే ఈ గ్రహణం అనేది సుదీర్ఘంగా నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల పాటు కొనసాగుతూ ఉంది ఇక ఈ గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయం గురించి తెలుసుకుంటే కనుక ఈ గ్రహణం మన ఇండియాలో కనిపించడం లేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరమే లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఈ గ్రహణం గురించి గ్రహణ నియమాల గురించి ఎటువంటి భయం అవసరం లేదు మనకి కనిపించే గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు అనేవి పాటించాలి ఎందుకంటే కనుక ఇది మన భారతదేశంలో అస్సలు కనిపించడం లేదు అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలే ఈ గ్రహణం అస్సలు కనిపించదు ఒక్క ఈశాన్య భారతదేశంలో మాత్రమే కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది ఇంకా ఎక్కడా కూడాను ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరమే లేదు ఇక కొంతమంది పండితులు ఈ భూమి మీద ఎక్కడ ఒక చోట గ్రహణం అనేది పడుతుంది కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునే వారు తీసుకోవచ్చు తీసుకోకపోయినా సరే పర్వాలేదు అని అంటున్నారు ఈ జూన్ పది రెండు వేల ఇరవై ఒకటిన సంభవించేటటువంటి ఈ సూర్యగ్రహణం గురించి మన పంచాంగాల్లో ఎక్కడా కూడా లేదు మనం పాటించాల్సిన అవసరం కూడా లేదు మన పంచాంగాల్లో వీటిని ప్రస్తావించరు ఎందుకంటే మన కంటికి కనిపించినటువంటి గ్రహణాలకు మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరమే లేదు మీరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే గనక తీసుకోండి కానీ తీసుకోవాలి అనే ఖచ్చితత్వం మాత్రం లేనేలేదు తీసుకున్న ఒకటే తీసుకోకపోయినా ఒకటే గర్భిణీ స్త్రీలు కూడా మరీ భయంగా ఉండి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి పాటించాలి అనే నియమం మాత్రం లేదు ఇక ఈరోజు సూర్యగ్రహణం అనేది వైశాఖ అమావాస్య శని జయంతి పైగా గురువారం అమావాస్య రావడం వల్ల ఈ చెట్టు కొమ్మను మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో పెట్టాలి అలా చేస్తే ఎంతో మంచిది గార చెట్టు లేదా గారమండ ప్రతి ఊళ్ళో కూడా ఉంటాయి ఈ గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి ఈ గార చెట్టు మన ఇంట్లో దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ శక్తులను కొడుతుంది మన ఇంట్లో వాస్తు దోషాలను కూడా పోగొడుతుంది అందుకే మన పూర్వీకులు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తీసుకొని వచ్చేవారు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్నటువంటి ఈ చెట్టును ఉపయోగించి మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టిని పోగొట్టుకోవచ్చు ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నేను తీసుకువెళ్తున్నాను తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి ముందు గోడపై పెట్టి ఒక బరువుని ఉంచాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు చేస్తే గనుక మంచి ఫలితం ఉంటుంది ఇలా గారమంటను ఈరోజు మనం ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో కూడాను ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మన అభివృద్ధి నరదిష్టికి కారణమవుతుంది అలా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనుక గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం సంతానం కలగకపోవడం ఉద్యోగం రాకపోవడం పెళ్లి ఆలస్యంగా అవ్వడం ఇలా అనేక సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ గారమండను ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ అతీత శక్తులు ఉండేటటువంటి ఈ గారమండను ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటి గుమ్మం ముందు పెట్టి దానిపై ఒక బరువుని ఉంచండి ఈరోజు ఇలా చేస్తే ఆ ఇంటికి దిష్టి తగలకుండా కొడుతుంది అన్ని సమస్యలు మీకు తొలగిపోతాయి